రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి కోనరావుపేట మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మండల కేంద్రం ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్యం ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిశీలించారు. జెడ్పీ సీఈఓ వెంట సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహాచారి, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంట్రీలో ఉన్నటువంటి ఏసీ కాలనీలో నుండి మన ఊరు మధ్యలోకి వచ్చి అక్కడ నుండి మన ఎంపీడీఓ ఆఫీస్ వరకు మేడం గారు విజిట్ చేయడం జరిగింది. అయితే మాకు మేడం గారు ఇంకా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పనులు పర్యవేక్షించి దాదాపు చాలా వరకు బాగానే వేసిరు, కానీ ఇంకా కూడా పల్లె ప్రగతి కార్యక్రమం అనేది ఇంతటితో ఆగిపోకుండా ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియలాగా కొనసాగి అన్ని ఊర్లు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగి మంచి ప్లేస్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఉండాలని మాకు సూచించడం జరిగింది. జిల్లా అధికారులందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక మండలం వెళ్లి ఈ పల్లె ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించాలి, మంచిగా జరిగే విధంగా చూడాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా నేను ఈరోజు కోనరావుపేట మండలము వచ్చాను. ఒక మూడు నాలుగు గ్రామ పంచాయతీలు విజిట్ చేయడం జరిగింది. నిజామాబాద్, కోనరావుపేట అండ్ మల్కపేట చూసాము. సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ గారు కానీ, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని కూలంకుషంగా అన్ని 100% చేయడానికి వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పడుతుంది. అదేవిధంగా మరి వైకుంఠధామము, శ్మశానం అనేది ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ గ్రామాన్ని, మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. సర్పంచులు, మిగతా ప్రజాప్రతినిధులు, మా అధికారులు, ఎంపీడీఓ గారు కానీ, మిగతా సిబ్బంది మొత్తం, కార్యదర్శులు, ఎంపీఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నేను ఇప్పటివరకు చూసినటువంటి మండలాల్లో మరి ఇది చాలా బాగా జరిగింది. కార్నర్ ఏరియాస్